డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమానాలకు వాడే పెట్రోల్పై పన్ను తగ్గించిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఇతర వినియోగదారులకు లీటరుకు 2 చొప్పున పెంచాలని చూడటం శోచనీయమన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యునిపై భారం వేస్తోందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గగ్గోలు పెట్టిందని అన్నారు. ఇప్పుడు కనీసం కేంద్రానికి లేఖ రాయకపోగా తాము కూడా పన్ను వడ్డిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా దాని ప్రకారం ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు సుమారు 21, పెట్రోల్కు లీటరుకు 29 ఉండాలని కానీ రెట్టింపు కంటే ఎక్కువే ఉన్నాయని తెలిపారు. 58.62% అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. అదే ప్రపోర్షనేట్ గా డీజిల్ పెట్రోల్ తగ్గాలి. కానీ ఒక్కసారి మీరు చూస్తే మే నెలలో డీజిల్ ధర 62 రూపాయలు ఉంది. ఈ రోజు 68, ఈ రోజు 58 రూపాయలు ఉంది. కేవలం 4 రూపాయలు మాత్రమే తగ్గింది. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరకు ప్రపోర్షనేట్ గా తీసుకుంటే అది 21 రూపాయలు ఉండాలి. ఈ రోజు డీజిల్ డీజిల్ ధర 21 రూపాయలు ఉండాలి. కానీ అది 58 రూపాయలు ఉంది. అలానే పెట్రోల్ కూడా చూడండి, మే నెలలో 79 రూపాయలు ఉంది.